నా పేరు బొమ్మిన వెంకటరమణుడు. ఐఎమ్ ఫిల్మ్ డైలాగ్ రైటర్. రీసెంట్గా యాక్షన్ 3D రాశాను. నేను రాసిన పుస్తకం పేరు అక్షర సత్యమూర్తం. పరిచయం ఉన్నవారా లేనివారా చూడకు, ఒక చిరునవ్వు నవ్వు, ఎప్పటికీ గుర్తుంటావు నువ్వు. అజ్ఞానం ఆఫీస్ గదిలో ఏసీ లాంటిది కొన్నవారికే సొంతం. విజ్ఞానం వీచే గాలాంటిది తెలుసుకున్న ప్రతి ఒక్కరు సొంతం. స్నేహంలో ఓ హద్దుంటేనే ముద్దు, హద్దు మీద స్నేహం వద్దు చేయొద్దు. నిజాన్ని చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ, నిజాన్ని దాచేవాడికి భయం ఎక్కువ. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు, గౌరవం కలిగిన గర్వంగా పోతుతారు. కరెంటు స్విచ్ నొక్కితే బల్బు వెలుగుతుంది, కరెక్ట్ మాటతో జీవితం వెలుగుతుంది. ఎవరిని తక్కువగా అంచనా వేయకు, నిన్ను ఎక్కువగా అంచనా వేసుకోకు. కష్టఫలిని నమ్ము, నీలో ఉంది దమ్ము, దుమ్ము రేపే సత్తా ఉంది నీకు, నీకే. అనుకున్న సాధించు, అమ్మానాలను పూజించు, వీలుంటే మంచిని పంచు పెంచు, కానీ మనసును ప్రశాంతంగా ఉంచు. ఉంచుకున్నప్పుడే చేరుకోగల విజయ పంచు. ఇలాంటి మంచి మాటలతో ఈ బుక్ రాశాను మేడం. ఈ బుక్ డైలీ పవన్ కళ్యాణ్ చదువుతున్నారు. అన్నమాచార్యులు గారు మునిమనోడు స్వామివారి పాదాల దగ్గర పెట్టారు మేడం. ఇది స్వామివారి అన్ని పండుగలు కూడా దీంట్లో ఉంటాయి. ఒక కుర్రాడు ఫోన్ చేసి, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి ఫోన్ చేసి, సార్ నేను చాలా బ్రిలియంట్ స్టూడెంట్ని, పరీక్ష తప్పాను, సూసైడ్ చేసుకోవడం వెళ్తున్నప్పుడు నోటీస్ బోర్డులో మీరు రాసిన చదివి నేను సూసైడ్ ఆలోచన నిర్వహించుకున్నాను సార్ అన్నాడు. ఏం చదివేతో మూడు అన్నాను. మీరు రాశారు సార్, ఆత్మవిశ్వాసం మీద విశ్వాసం ఉంచితే విశ్వంలో ఏదైనా సాధించగలను, నమ్ముకుతో స్వాగతం పలుకుతో కొత్త చేతులుగా నేను రాశారు, ఆ ఒక్క మాటే నన్ను బతికిచ్చింది సార్ అన్నాడు. సో ఇది యూత్ ఆల్వేస్ ట్రూత్ అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను మేడం. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతుంది బుక్ ఎగ్జిబిషను. లుక్ కల్చర్ ఎక్కువైపోయింది, బుక్ కల్చర్ తక్కువైపోయింది. అందుకని చెప్పేసి ఇది ఇక్కడ చూస్తే బుక్స్ కూడా కొనడానికి చాలామంది వస్తున్నారు. 26,000 కాపీస్ సోల్డ్ అవుట్ మేడం. ఈ ఇది 7th ఎడిషన్, 7వ మొద్దున్న 7 కొండలవాడి సమర్పణ అని చెప్పేసి నేను రాశాను మేడం. థ్యాంక్ యూ సో మచ్.